हाई अंडी, वेलकम टू मई चैनल। वीडियो रासिल्क मटेरियल तो यह विधा कटिंग अंड स्टिचिंग से चूपा। मैं फस्ट मेजरमेंट्स ब्लौज लेंथ 15 इंच 6 इंच आर्म डाउन कोसम 6.5 इंच की मार्किंग से चेस्ट लूज 9 इंच 1.5 इंच स्टिच దగ్గర 8 ఇంచెస్ కి మనకు మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచెస్ స్టిచెస్ కోసం మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను। నెక్ డౌన్ 10 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కింద వైపు కూడా 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ ని మార్కింగ్ చేసుకోవాలి। ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా ఇలా నెక్ దగ్గర కటింగ్ చేసుకోవాలి। పీస్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ట్రా స్టిచెస్ కోసం అని చెప్పేసి సైడ్ కి మనం ఒక 1 ఇంచ్ గాని 1.5 ఇంచ్ గాని ఎక్స్ట్రాగా స్టిచెస్ కోసం కటింగ్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ క్లాత్ ని కూడా కలిపి స్టిచింగ్ చేసుకోవాలి। ఇదైతే క్లాత్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అన్నమాట। మనం మర్గం వర్క్ అది చేసుకుంటాం కదా ఆ క్వాలిటీ రాసిల్కి ఇది। ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ నవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా స్టిచింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। మన ఛానల్ నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే గనుక ఒకసారి మన ఛానల్ ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి తిరిగి సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। ఇలా మనం టూ సైడ్స్ కూడా రెండు పార్ట్స్ ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ నేను రెండు పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాను కదా। ఇప్పుడు మనం 2 ఇంచెస్ వెడల్పున్న कैनवास पेपर ने टू सैड्स की कूड़ा कटिंग सेवाली। इप्ड मन की एग्जाक्ट बैक पार्ट एदे दाने पड़वक सरपड़ा कैनवास पेपर ने कटिंग सेकोनी डिजाइन कोसमन लाइनिंग क्लॉथ तो स्टिचिंग सेवासीन इला स्क्रीन चूप्चि विधा कैनवास पेपर ने लाइनिंग क्लॉथ चुट्टू स्टिचेस वेवाली। डिजाइन अच्छे कुछ हेवी का उनक मन की 1000 रूपी नीचे 1200 रूपी वरकू स्टिचिंग चारजेस చాలా మంది అడుగుతున్నారండి స్టిచింగ్ చార్జెస్ ఎందుకు ఇంత ఎక్కువ వేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి। ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో అంటే హైదరాబాద్ లో తీసుకునే రేట్ అన్నమాట। ఇలా మనం లైనింగ్ క్లాత్ ని కాన్వాస్ పేపర్ ని స్టిచ్ చేసుకున్నాం కదా। ఇప్పుడు మనం డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి క్రాస్ గా కటింగ్ చేసిన క్లాత్ ఇది 1.5 ఇంచ్ వెడల్పున్న క్రాస్ గా కటింగ్ చేసిన క్లాత్ ని మరీ సన్నగా కాకుండా మీడియం గా స్టిచింగ్ చేసుకుంటే సరిపోతుంది। ఇది రాసిల్క్ కదా మనకి వీలైనంత సన్నగా అయితే స్టిచింగ్ చేయలేం అన్నమాట। క్లాత్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి అవతల వైపుకి లాగుతాం కదా తాడుని అప్పుడు మనకి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది। అందుగురించి మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లోనే స్టిచెస్ వేసేసుకొని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। మనకి క్లాత్ సన్నగా రావాలంటే గనక కంపల్సరీగా అది పాలిస్టర్ క్లాత్ గాని లేదంటే ఏదైనా కొంచెం థిక్నెస్ తక్కువ ఉన్న క్లాత్ తో మాత్రమే పైపింగ్ చాలా నీట్గా సన్నగా తీసుకోవచ్చు। మిగతా క్లాత్లు అయితే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే అంత వీలైనంత సన్నగా కూడా రాకపోవచ్చు। ఇది క్లాత్ ఇక్కడ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది కదా అందుగురించి కష్టం అవుతుందన్నమాట। ఇక్కడ మనం డోరీ థ్రెడ్ ని రెండు సైజెస్ లో కట్ చేసుకున్నాను। ఒకటి వచ్చేసి 2.5 ఇంచ్ ఒకటి వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట। వీటికి మనం బీడ్స్ ఈ థ్రెడ్ లోకి వెళ్ళిపోయే విధంగా కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న బీడ్స్ ని తీసుకోవాలి। ఈ బీడ్స్ ని మొత్తం అన్ని పీసెస్ లో కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా ఒక పీస్ ని అయితే స్టిచ్ చేస్తాను। మిడిల్ లో మాత్రం కొంచెం పెద్దగా కటింగ్ చేసుకున్న పీస్ ని ఆ చివర ఈ చివర చిన్నగా కటింగ్ చేసిన పీస్ ని ఇలా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది। మూడింటిని కలిపి మొత్తం మనం టూ సైడ్స్ కి కూడా ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయి అన్ని పీసెస్ ని కూడా ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కి స్క్రీన్ లో చూపించిన విధంగా ఒక 3 ఇంచెస్ పొడవు వెడల్పున్న క్లాత్ ని తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి స్టిచెస్ కనపడకుండా ఇంకొక క్లాత్ ని అవతల వైపుకి ఉంచేసి ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసుకోవాలి। ఇలా మనం ఎండింగ్ వరకు కూడా ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క క్లాత్ ని ఉంచేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। బీడ్స్ కలర్ పోతున్నాయి అంటున్నారు కదా కొంచెం మంచి క్వాలిటీ బీడ్స్ అని అడగండి ఇస్తారు అంత తొందరగా కలర్ అయితే పోవు। బాగా రఫ్ గా వాష్ చేసేదైతే కంపల్సరీగా ఏ బీడ్స్ అయినా కలర్ పోతుంది। కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే బీడ్స్ కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అలాగనే అసలు కలర్ పోకుండా ఉండని బీడ్స్ అంటూ ఉండో। తక్కువ క్వాలిటీ బీడ్స్ అయితే ఒకటి రెండు సార్లకి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది।
క్వాలిటీ బీడ్స్ ఉండని అడిగితే ఇస్తారు. కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనకి బీడ్స్ కలర్ చేంజ్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇలా మనం చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం పైపింగ్ చేసుకోవాలన్నమాట. మనకి సైడ్కి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కవర్ అయ్యే విధంగా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని చివర మాత్రం పైపింగ్ చేస్తున్నాను. వీటికి మనం హెమ్మింగ్ చేసేది ఏమీ ఉండదు కనుక చివర స్టిచ్చెస్ ఏమీ వేసుకొని అవసరం లేదు. డైరెక్ట్గా క్రాస్ పీస్ని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుని మనకి ఏమైనా ఎక్స్ట్రాగా క్లాత్ ఉందనుకుంటే చివర కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అవతల సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. టూ సైడ్స్కి కూడా పైపింగ్ చేసేసుకుని దీన్ని మనం ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మొత్తం కూడా నేను టూ పార్ట్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ కోసం అని చెప్పేసి లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కూడా ఫస్ట్ మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మన క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇంకొకసారి స్టిచ్చెస్ వేసేసుకుని ఈ క్లాత్ను అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది చుట్టూ కూడా. ఇలా కంప్లీట్గా మనం చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసుకుని దీనిపైన ఇప్పుడు డిజైన్ కోసం క్లాత్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. డిజైన్ కోసం అని చెప్పేసి ఒక టూ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా వన్ సైడ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి మన ఈ స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మిడిల్లోకి వచ్చే విధంగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్లాత్ ఫోల్డింగ్ చేసేటప్పుడు నలిగిపోతుంది కనుక ఐరన్ చేసుకుంటే డిజైన్ కూడా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టిచ్చెస్ మిడిల్లోకి వచ్చే విధంగా. ఇప్పుడు మనం స్టిచ్చెస్ పెట్టుకున్న క్లాత్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఎగ్జాక్ట్గా మనకి ఎంతవరకు అయితే నడుము స్టిచ్ చేసుకోవాలో చూసుకుని మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఈ డిజైన్ పీసెస్ని స్క్రీన్లో చూపించిన విధంగా వన్ బై వన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. టూ సైడ్స్ కూడా మామూలుగా స్టిచ్చింగ్ చేసేయకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్లో డిజైన్ కోసం స్టిచ్ చేస్తాం కదా బీడ్స్, ఆ బీడ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి బ్యాక్ పార్టు ముడత వచ్చినట్టుగా కాకుండా స్ట్రైట్గా రావటం కోసం ఈ విధంగా కొంచెం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్ని ఇలా లూజ్గా వదులుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ సైడ్స్కి కూడా పైపింగ్ వేసుకోవాలన్నమాట. పైపింగ్ కోసం అని చెప్పేసి స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని వన్ సైడ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. ఎందుకంటే మనకి నడుము దగ్గర మాత్రం హెమ్మింగ్ వస్తుంది, అందుగురించి స్టిచ్చింగ్ చేసేసాను. ఆ నడుము దగ్గర హెమ్మింగ్ చేస్తాం కదా టూ పార్ట్స్కి, వాటితో పాటు దీన్ని కూడా హెమ్మింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. రెండింటికి కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము ఎంత పొడవు ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా మనం రెండు లైన్లు అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ ప్రకారం మనం డిజైన్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను మార్కింగ్ చేసుకుని దానిపైన స్టిచ్చింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం లూజ్గా మనం గ్యాప్ ఏదైతే ఉంచామో ఆ లూజ్ అనేది అన్నింటికీ సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవైపు టైట్గా ఒకవైపు లూజ్గా స్టిచ్ చేయకుండా జాగ్రత్తగా చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బీడ్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం ఎండింగ్ వరకు కూడా ఇలాగే స్మాల్ సైజ్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే ఇంకా సింపుల్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ బ్లౌజ్ బోటిక్ని, అలాగే హెవీ డిజైన్స్ కోసం మన ఫస్ట్ ఛానల్ డిజైనర్ శ్రావంతిని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మనం పైపింగ్ చేయాలి. పైపింగ్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హెమ్మింగ్ వస్తుంది కనుక వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకుని టూ సైడ్స్ కూడా ఇదే విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా కంప్లీట్ గా మనం 2 పార్ట్స్ కూడా స్టిచింగ్ చేసిన తర్వాత మనం ఆల్్రెడీ స్టిచెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా దీనికి కలిపి స్టిచింగ్ చేసాలి ఇక్కడ నేను హ్యాంగింగ్స్ డిజైన్ అయితే మెన్షన్ చేయలేదు హ్యాంగింగ్స్ డిజైన్ కూడా చాలా ఈజీగానే స్టిచింగ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది కంప్లీట్ గా మనం 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసిన తర్వాత చిన్న హ్యాంగింగ్స్ డిజైన్ గాని రెడీమేడ్ హ్యాంగింగ్స్ ని గాని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది డిజైన్ అయితే చాలా హెవీగా ब्यूटिफुल कनिपिस्तुंदि कदा इप्पुडु मनं डाट्स कूडा वेसेसुकुंदां इप्पुडु मनं टू सैड्स कूडा डाट्स वेसेस्ते वीडियो कंप्लीट अयिपोयिनट्टे थैंक्स फर् वाचिंग